Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. 10th ఫలితాలలో జగన్ సర్కార్ ఫెయిల్ అన్న వాళ్ళు ఇప్పుడు ఏమంటారు? ఎవరూ తక్కువ కాదు. ఒకరి రాజకీయం క్షుద్రం, ఇంకొకరిది అతి క్షుద్రం. పెద్ద తేడా ఏమీ కనిపించదు ఏపీ పాలిటిక్స్లో. 10th పాస్ పర్సంటేజ్ మీద బజార్లోని బురదనంతా ఎత్తిపోసుకున్నాయి కదా. నిజంగానే జగన్ తనే స్వయంగా పేపర్లు దిద్ది కసికసిగా తక్కువ మార్కులేసి ఫెయిల్ చేస్తుంటాడా? లేక ముందుగానే టీడీపీ కుటుంబాల పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళను ఫెయిల్ చేయాలని మౌఖికంగా అధికారులను ఉద్దేశించుంటాడా అనే రేంజ్లో టీడీపీ విరుచుకుపడింది. పోపోవాయ్, నీ పాలనలో నువ్వేం ఉద్ధరించావు? ఉద్ధరిస్తే నిన్ను ప్రజలు ఎందుకు తిరస్కరించారు అంటూ వైసీపీ కౌంటర్లు. జవాబు పత్రాలు దిద్దిన టీచర్లు ప్రభుత్వం మీద కోపాన్నంతా పిల్లల మీద చూపించారా? ఏమాత్రం ఉదారంగా వ్యవహరించలేకపోయారా? పాపం కరోనా బాధిత విద్యార్థులు అనే జాలి కూడా చూపించలేదా? ఇలా బోలెడు చర్చ రచ్చ. సరే, ఇంతకీ ఏపీలోనేనా? అసలు వేరే రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ దిగువనే ఉండే అస్సోం సంగతి చూద్దాం. మొన్నటి 7వ తారీఖున 10th రిజల్ట్స్ ప్రకటించారు. 56.49% పాస్. అంతకుముందు రిజల్ట్ ఎంతో తెలుసా? 93%. ఒకే ఏడాదిలో అంత తేడా ఏంటి? కేవలం కరోనా మాత్రమేనా? ఇంకా ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయా? ఇది కీలక ప్రశ్న. ఉన్నాయి, కరోనా సంబంధ సమస్యలే. అదే సిలబస్, వాళ్లే టీచర్లు, అవే స్కూళ్ళు కదా. మరి ఏడాదిలో ఈ తేడా ఎందుకంటే కరోనా కాలంలో ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళనే పెద్ద తేడా కూడా ఏమీ లేదు. ప్రభుత్వ స్కూళ్లలో 52, ప్రైవేట్ స్కూళ్లలో 58%. 25 స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలేదు. 80 స్కూళ్లలో పాస్ శాతం 10. ఆలోపు పేద జిల్లాలుగా పేరొందిన ప్రాంతాల్లో ఎక్కువ ఫెయిల్ శాతం ఉంది. ఎందుకంటే కరోనా కారణంగా 2020లో 8 నెలలు, 2021లో 7 నెలలు బళ్ళు తెరుచుకోలేదు. టీచర్లు పోలేదు, చదువు చెప్పేవాళ్ళు లేరు. పేద జిల్లాల్లో పుస్తకాలు కొనడానికే డబ్బులు లేవు. ఇక ఆన్లైన్ క్లాసుల కోసం స్మార్ట్ ఫోన్లు ఎక్కడివి? గ్రామీణ ప్రాంతాల్లో అసలు బ్రాడ్బ్యాండ్ ఏది? మరి ఈ ఫోన్ల సప్లై మీద ప్రభుత్వం ఏమైనా ఆలోచించిందా? అసలు లేదు. మరింత శాస్త్రీయ అధ్యయనం కూడా అవసరం. ఎగువ అస్సోంలోని ధేమజీ జిల్లాలో 85.46% పాస్. కానీ దిగువ అస్సోంలోని చిరంగ్ జిల్లాలో పాస్ శాతం కేవలం 34.27 మాత్రమే. తేయాకు తోటల కార్మికులు ఎక్కువగా ఉండే జిల్లాలు, పర్వత ప్రాంతాలు, ఎక్కువగా వరదలకు గురయ్యే ప్రాంతాల్లో కరోనా పెద్ద దెబ్బే కొట్టింది. పేదరికం కారణంగా పిల్లల చదువును తల్లిదండ్రులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కరోనా వంటి సమస్యలు ఊహించలేదు మనం. అందుకే సన్నద్ధత లేదు. కానీ ఇప్పుడు ఈ చేదు అనుభవాలు చూస్తున్నాం కదా. బడులకు వెళ్ళని కారణంగా పిల్లల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి కదా. మరి ఇప్పటికైనా మనం ఏమైనా విపత్తు సన్నద్ధ ప్రణాళిక వైపు ఆలోచిస్తున్నామా? అబ్బే, మన అధికారులకు, మన పార్టీలకు, మన ప్రజాప్రతినిధులకు, మన ప్రభుత్వాలకు అంత తీరిక లేదు.